ఫ్రెండ్ పోలీస్ కదా అన్న, అయ్యో దిగారు సౌండ్ రికార్డ్. మీ పేరు ఏంటండి? శ్రీనివాస్. ఏం శ్రీనివాస్? ఎడిపల్లి శ్రీనివాస్. ఈ బండి ఏది? నాదే సార్, మా బావ పేరు మీద. మళ్ళీ కిషన్ అని చెప్పి ఉంది కదా, కిషన్ పేరు మీద తీసుకున్నాను. మీరు ఏం బండి? రెడీ. గార్డెన్ పెట్టుకోవచ్చు. అరే నాకు చెకప్ చేస్తాడు బోను అసలు. అన్నీ ఎందుకు కాలే పండ్లకు కంఫర్టబుల్ ఉంది. ఫోర్ మెంబర్స్ పోలీస్ క్వార్టర్స్ చాలా బాగా. 3 మంత్స్ ఎన్ని రోజులు ఉంది? 3 డేస్ ఓకే. మంత్ వచ్చింది పెద్దపల్లి నుంచి. మంచిరాం డిస్ట్రిక్ట్. మీరు? మీరే బాబు. మీరే దండెపల్లి. పిల్లలకి చెప్పిన చాను రండిరా బాబు. అకామిడేషన్ ప్లేస్మెంట్ కూడా వాళ్ళు చూస్తారు. ప్లేస్మెంట్ చూస్తారు. 3 మంత్స్ తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కదా. సర్టిఫికేట్ ఇచ్చి వ్యాలిడ్ సర్టిఫికేట్ మేడం. ఇక్కడ 200 డైలీ 200 అటెండ్ అవుతారు. ఇక్కడ మధ్యలో డ్రాప్ అవుట్ అవుతారు. చివరి దాకా 200 ఉంటారా? మధ్యలో డ్రాప్ అవుట్. కొత్తగా జాయిన్ అయ్యారు. కొత్తగా అయ్యా రీసెంట్లీ సార్. నేను ఇంకేమేం కోర్సులు నడుస్తున్నాయి? ఎలక్ట్రిక్ ప్లంబింగ్, సర్వేయర్, ఇంకా ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రీషియన్ ఏంటి? బిల్డింగ్.
మల్యాల డిఎస్ లిమిట్స్లోని ముకపల్లి విలేజ్ అర్బన్ కాలనీలో డిఎస్పి జగిత్యాల గారి ఆధ్వర్యంలో కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఏరియాలో చాలామంది వేరే ప్రాంతాల నుండి వర్క్ చేయడానికి వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు. జగిత్యాలలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ పాత ఇది అబాండెంట్ కాలనీ కాబట్టి ఆక్యుపై చేయడము, పెద్ద ఫెసిలిటీస్ లేకపోవడము, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాకపోవడం వల్ల పక్కనే ఎవరు ఉన్నారు అనేది తెలియకుండా ఉండే పరిస్థితి ఎక్కువ ఉంది. సో ఇలాంటి కాలనీస్ని మేము ప్రయారిటీగా తీసుకుని కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్, మా ఫింగర్ ప్రింట్ స్కానర్స్, పామ్ ప్రింట్ స్కానర్స్తో అందరికీ వాళ్ళ అంటే వాళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుంది. విడిగా పోలీస్ తోటి ఇంటరాక్షన్ అంటే వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడితే మాత్రమే వాళ్ళ సమస్య మనకి తెలుస్తుంది. అలా కాకుండా ఇలాగ రిమోట్ కాలనీస్, ఇలాంటి కాలనీస్లో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పెరగాలి అంటే పోలీస్ ఫోర్స్ ఇలాంటి ఏరియాస్కి రావాలి. వాళ్ళకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, బీఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఆర్ మన స్ట్రేంజర్స్ మన ఏరియాలో ఉన్నప్పుడు, సస్పిషియస్ పర్సన్స్ తిరుగుతున్నప్పుడు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఫ్రాడ్స్, ఇలాంటి జాగ్రత్తలు అవన్నీ చెప్పడానికి కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ వి టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. విషయం ఒకటి ఉంది, ఇది ఎవరూ కూడా దాన్ని ఒక ఇంపోజిషన్గా భావించకూడదు. నేను ఏ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్కి వెళ్ళినా వాళ్ళకి చెప్తాను, ఇది ఏదో మీ ఏరియాకి వచ్చి మీ బండ్లు పట్టుకుంటున్నాము అని అనుకోకూడదు. చాలాసార్లు ఐ టెల్ దమ్ ఇది మీకు ఫైన్స్ ఇంపోజ్ చేయడానికి కాదు, చేయొద్దు అంటే చెయ్యం. బట్ ద ఐడియా ఈజ్ ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు. యాక్సిడెంట్ 365 డేస్లో 364 డేస్ ఎవరికి ఏం కాదు, అంతా బాగానే ఉంటుంది. పోలీసులు మనల్ని ఆపిన ప్రతిసారి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది, హెల్మెట్ పెట్టుకోలేదు ఎందుకు పట్టుకున్నారు, మేము చాలామంది మధ్య వచ్చి చెప్తున్నారు మేము పాలు కొనుక్కోవడానికి వెళ్తున్నాము, స్కూల్లో దింపడానికి వెళ్తున్నాము, టెంపుల్కి వెళ్తున్నాము, ఎందుకు పట్టుకుంటున్నారు అని చెప్పి. మరి టౌన్ రూరల్ లిమిట్స్లోనే చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయారు. ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఐ విల్ టెల్ యూ. ఈ సెవెన్ మంత్స్లో క్లోజ్ టు 10 పీపుల్ హ్యావ్ డైడ్ విత్ ఇన్ జగిత్యాల టౌన్ అండ్ ఇన్ రూరల్ లిమిట్స్. సో యాక్సిడెంట్ అన్నది మనం దూరం వెళ్తున్నప్పుడో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడో అని జరగదు, ఎప్పుడన్నా జరగచ్చు. అలాంటి సందర్భంలో మనకి ఇన్సూరెన్స్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, మన వెహికల్కి పేపర్స్ కరెక్ట్వి లేకపోయినా ఇన్సూరెన్స్ కూడా రాదు. ఎస్పెషలీ సోల్ బ్రెడ్ ఎర్నర్ ఉన్న ఫ్యామిలీస్లో ఇది చాలా ఇబ్బంది అవుతుంది. సో దయచేసి ఇది ఎవ్వరూ కూడా ఎవరికన్నా ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏమీ లేదు, ఇది మీకోసం చేస్తున్న వర్క్ మాత్రమే. సో టేక్ డ్రైవింగ్ లైసెన్సెస్, గెట్ ఇన్సూరెన్స్, అండ్ మీ బండి కాగితాలు ఎవరి దగ్గరన్నా కొన్నారు, కొన్న తర్వాత పేపర్ ట్రాన్స్ఫర్ చేయించుకోండి మీ పేరు మీదకి. ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను.